కూకట్పల్లి నియోజకవర్గంలో బస్తీ గోస కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ గొట్టుముక్కల వెంగళరావు ఆధ్వర్యంలో బుడగభంగం బస్తీ వీధుల్లో తిరుగుతూ పలు సమస్యలను ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల పట్ల నిరంకుశ పాలన వ్యవహరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు 121 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మేకల రమేష్, జనరల్ సెక్రటరీ గోవింద్, కాలనీవాసులు పాల్గొన్నారు. అన్ని చేసింది స్ట్రీట్ చెప్పలు సరిగ్గా తుడవరు అడిగితేనే వాళ్ళు మళ్ళీ లైట్లు వెళ్ళిపోయినా సరే మేమే పట్టించుకుంటాం. నేను 5 సంవత్సరాల కింద కార్పొరేటర్ తోటి నేను మీ మాజీ కార్పొరేటర్తో పనిచేశాను 5 సంవత్సరాలు. వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత కార్పొరేటర్గా టీఆర్ఎస్ ఉంటే ఏం చేశారు? రేపు మీకు ఓటేయమని అడుగుతారు తల్లి, రేపు ఓటేయమన్నప్పుడు మీరు ఆలోచించి ఓటేయండి. అసలు సాయంత్రం పూట దోమలకి అసలు పొగ అసలు మా గల్లీకి మా బుల్లజంగల బస్తీకి అసలు పొగ దోమలకు పొగ కొట్టడం కానీ ఇక్కడ ఊరడం లేబర్ వచ్చి వాళ్ళు కానీ అసలు ఎట్లాంటి ఫెసిలిటీస్ మాకు లేవు ఇక్కడ. అసలు ఈ గల్లీకే అటు నుంచి వస్తారు, అటు నుంచి అటే వెళ్ళిపోతారు. కానీ మా ఇక్కడ ఈ ఏరియాకు ఒక చెత్త రిక్షలు రారు, ఒక ఊర్చేటోళ్ళు రారు, దోమలు పొగ కొడుతోళ్ళు రారు. అసలు మేము వాళ్ళ దృష్టిలో మేము ఉండబోతున్నాం. కుక్కలపల్లి కాన్స్టిట్యూషన్లో మా బుడిజంగల బస్తీలో బస్తీకి ఎవరెవరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు అది అది అందరికి కావాలి. రోడ్లో ఇక్కడ ఎక్కడ చూసినా చచ్చ చెదారము ఉంటుంది. కానీ కానీ ఐలోలో ఉన్న వాళ్ళకు వచ్చి పారిశుద్ధ కార్యక్రమం పనిచేస్తారు. కానీ ఇక్కడ బుడగంగల్ బస్తులో ఎస్సీలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఏమేమి పని చేయదు అన్నట్టుగా వాళ్ళు ఆ విధంగా అనుకుంటున్నారేమో. కానీ రేపోయే ఎలక్షన్లో మేమందరం ఆలోచిస్తున్నాం, ఎవరెవరు ఏం పని చేస్తున్నారని ఆలోచిస్తున్నాము. ఇవాళ మాకు డబుల్ బెడ్రూము, స్త్రీలు ఉన్నారు, ఇంకా యువతలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళు కనీసం చెత్తరించుకోలేదు. బెక్కడి నుంచి వచ్చిన ఎవరు మన రాయలసీమ వాళ్ళు, వాళ్ళకు చెత్తరిచలు ఉన్నాయి. మా బుడగంగల్ బస్తులు ఒక్కరికైనా ఒక్కరికి ఒక చెత్తరిచ ఇచ్చిరామని చెప్పి అడుగు తెలుసుకోండి. ఇంతవరకు మా బుడగంగల బస్తులకు ఎలాంటిది సేవ చేయలేదు. మేము ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. నేను ఇలా రావు స్కూల్ కాడికి వెళ్ళి ఇక్కడ 2-3 రోజులు తిరుగుతూనే ఎక్కడ చెత్త చెదరం అక్కడ ఉంటుంది. నెలల తరబడి చెత్త ఇస్తలేరు. రోడ్లు ప్యాచ్లు అక్కడే ఉన్నాయి, మేనల్ మూతలు పలిపోయి ఉన్నాయి. ఇవన్నీ మేము తిరుగుతుంది. ఇక్కడ మా స్థానిక బుడంజంగం బస్తీకి మేము రావడం జరిగింది. మరి మా మైలోలే కానీ మా బ్రదర్స్ వీళ్ళందరూ కూడా మరి వీళ్ళు 6 సంవత్సరాల కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మేము ఇస్తున్నామని చెప్పి ఓట్లు అడిగి ఓట్లు తెచ్చుకోవడం జరిగింది. ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మా కుక్కట్పల్లి కాన్స్టిట్యూషన్లే కానీ కుక్కట్పల్లి 121 డిగ్రీలు కానీ ఎవరికొకరికి ఇవ్వలేదు. కానీ మళ్ళీ